సార్, మీరు కాళేశ్వరం గురించి ప్రస్తావించారు కాబట్టి నా అనుభవం కూడా నేను చెప్పదలుచుకున్నాం. మొన్న నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారితో కలిశాను. నేను వారితో కలిసి, సార్ మీరు రాజశేఖర రెడ్డి గారు కనుక బ్రతికి ఉంటుంటే ఈ తుమ్మగట్టి ప్రాజెక్టు 152 మీటర్లు వారు ఏదైతే ప్లాన్ చేసిండ్రో 152 మీటర్లకు అయిపోయేదా అనేసి అడిగితే వారు అది కొన్ని రాజకీయం చేసిండ్రు కానీ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే 200% ఈ 152 మీటర్లకు అయిపోయేది. ఒకటి కొంచెం ప్రయత్నం చేసినా అని ఇప్పటికి కూడా అది కొంచెం పొలిటిసైజ్ చేసిండ్రు కానీ 152 మీటర్లకు అయిపోయేది. ఇప్పుడు దాన్ని 143 మీటర్లకు చేసిండ్రు. దానివల్ల ఇప్పుడు మనం కిందికి మళ్ళీ నీళ్లు కాళేశ్వరం దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ ద్వారా 50 మీటర్లు మళ్ళీ మనం ఎల్లంపల్లికి లిఫ్ట్ ద్వారా నీళ్లు పంపించాల్సి వస్తున్నది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 143 మీటర్లకి సైన్ పెట్టించుకోవడం వల్ల 152 కాకుండా. దాని మీద మీ అభిప్రాయం ఏంది? అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే 152కి అయ్యేదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే 152 మీటర్లకు సైన్ చేసి వచ్చేదాన్ని, మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తమగట్టి గురించి, కేసీఆర్ ఇవన్నీ కాంగ్రెస్కు క్రెడిట్ రాకూడదని ఒక దురుద్దేశంతో దీన్ని 152 మీటర్లకు వచ్చేదాన్ని ఇప్పుడు 142 చేయడం అనేది ఒక దురుద్దేశంతో చేసింది. తర్వాత మీరు చెప్పినట్టుగా దీని మీద నేను దానికి టోటల్గా అగ్రి అవుతున్నా. మరి రాజశేఖర రెడ్డి గారు బతికున్నా లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ వచ్చుంటే ఇది మనం బ్రహ్మాండంగా చేసుకున్నాము. ఈ రోజుల్లో ఉల్టా ఈయన ఏం చేస్తున్నామంటే దాన్ని లిఫ్ట్ చేయడానికి ఎంతో బడ్జెట్, దీనికి ప్రతి ఎకరానికి ఎంతో అమౌంట్ ఎక్కువ ఖర్చు అయ్యే ఒక విధంగా ఈయన చేయడం అనేది, ఇది దురుద్దేశంగా చేయడం అనేది కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికి తను మరి ఈ యొక్క బడ్జెట్లో డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే చేసే బడ్జెట్ అని చెప్పేసి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.